हाय फ्रेंड्स, ना पेर जाफर। वेलकम टू फ्लेमिंग और कड़पा चैनल की। फ्रेंड्स, इड़ा कने भी सुन्दी हाफ एचपी पिस्टन पंप। फ्रेंड्स, सुकना कंपनी पिस्टन पंप हाफ एचपी, दी वाटर रावड़ लेदे। फ्रेंड्स, वाटर रावे मैं पे रिपेर चेस्ना। फ्रेंड्स, एट रिपेर चेसा पूर्ति वीडियो चूँगी। फ्रेंड्स, अदे विधा प्लीज़ मैं चैनल सब्सक्राइब चुस्को। फ्रेंड्स, चूँ फ्रेंड टैप आन मोटर रनिंग इटे वाटर रावे ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయంట, మున్సిపాలిటీ నీళ్ళు। దీంట్లో మాత్రం ఏమి నీళ్ళే రావడం లేదు. ఫ్రెండ్స్, మేము ఎట్లా రిపేర్ చేసినామో పూర్తి వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోటార్ రిపేర్ అంటే ముందు ఏం చెక్ చేయాలంటే, ఇక్కడ పోయేసి దీనికి ముందు ఏమైనా చెక్ వాల్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చెక్ వాల్ దీనికి ఏం లేదు. ఇంకా వచ్చేసి ఇవి డస్ట్ ఇరుక్కోవడానికి అవి కూడా ఏం లేవు దీనికి. ఇంకా డైరెక్ట్ వచ్చేసి మనం ఈ సైట్లో కప్ వాచర్స్ అని వస్తాయి ఫ్రెండ్స్, అవి ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, అవే మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మొత్తం పిస్టన్ పంప్కి మొత్తానికి ఇది ఒకటి బాగా లేకపోతే నీళ్ళు రావు. ఫ్రెండ్స్, ఇక అన్నీ చెడిపోయి ఇది ఒకటి బాగున్నా కూడా నీళ్ళు వస్తాయి. ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది ఇదే. ఫ్రెండ్స్, ఇది బాగుండి అన్నీ చెడిపోయినా నీళ్ళు బాగొస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం మనం. ఇది ఓపెన్ చేసి చెక్ చేస్తాం. దీంట్లో ఉన్నవి కప్ వాచర్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసినాక ఇట్లా స్క్రూ డ్రైవర్ తీసి ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, దీని లోపల వాచర్ అంతా అరిగిపోయి ఉంది. ఫ్రెండ్స్, ఓన్లీ వచ్చేసి మనకు నెట్టు కనిపిస్తుంది, వాచర్ అంతా అరిగిపోయింది. ఫ్రెండ్స్, వాచర్ ఏమీ లేదు. ఇప్పుడు కన్ఫామ్గా నీళ్ళు రావు. ఫ్రెండ్స్, ఈ వాచర్ అరిగిపోయింది కాబట్టి ఇదే పిస్టన్ని ఆడుతుంది కాబట్టి నీళ్ళు రావు. ఫ్రెండ్స్, ఇంకా ఆ వాచర్ ఎట్లా మారుస్తాం పూర్తి వీడియో చూడండి. ఫ్రెండ్స్, లాస్ట్ కాక కొంచెం వీడియో లెంత్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇందులో. ఈ వీడియో చూసి మీరు మొత్తం మోటార్ రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం పంప్ మొత్తం ఓపెన్ చేసేసి రిపేర్ చేస్తాం. ఎట్లా రిపేర్ చేసినాము చూడండి ఫ్రెండ్స్. ముందుగా ట్యాంక్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ పైన ఉన్న బోల్ట్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది రింగ్తో కూడా ఓపెన్ అవుతుంది. రింగ్ కూడా వేయచ్చు, 20 నెంబర్ రింగ్ వచ్చేసి పడుతుంది. ఇది రింగ్తో కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసేయండి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోయింది. కొంచెం స్పానర్తో ఓపెన్ చేతినాక చేతితో తిప్పితే ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ దాకా ఇందులో ఎన్ని వాచర్ వస్తాయో అన్నీ మార్చడం జరిగింది. దీంట్లో ఏమేమి పార్ట్స్ వస్తాయో అన్ని డీటెయిల్స్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అయిపోయింది. దీన్ని కొంచెం కదిలించాలి ఫ్రెండ్స్. కదిలించి వచ్చేస్తుంది, అది వాచర్ మీద సెట్ అయిపోయి ఉంటుంది. కొంచెం కదిలించి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి ట్యాంక్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, దీంట్లో సెట్ చేసే స్క్రూ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయిపోయి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అంతా పాచి పట్టిపోయి ఉంది, అదే చిలిం పట్టిపోయి ఉంది. అంతా క్లీన్ చేయాలి అవంతా. ఇవన్నీ ఓపెన్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఈ స్క్రూస్ ఓపెన్ చేసేస్తాము. స్క్రూ డ్రైవర్ కొంచెం హెవీ స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండే స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. దీంట్లోకి హెవీ ఉండాలి ఆ స్క్రూ డ్రైవరు. మన వచ్చేసి పత్లా స్క్రూ డ్రైవర్ తీసుకోకూడదు, విరిగిపోతాయి ముందు ఉన్నవి. అది దాన్ని నోకు. ఇట్లా హెవీ ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకుంటే బాగా ఈజీగా ఓపెన్ అవుతాయి. బాగా హార్డ్గా ఉంటాయి అవి నీళ్ళలో ఉండి ఉండి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఓపెన్ చేసి అన్నీ తీస్తాం. స్క్రూస్, స్ప్రింగు, లబ్బరు, ప్లేటు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయిపోయినాయో. దీని లోపల చూపిస్తా చూడండి. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయినాయో. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇందులో నుంచి కూడా తీస్తున్నాం ఫ్రెండ్స్. ఎట్లా అయిపోయినాయో, లబ్బర్ వాచర్ అయితే బాగా సెట్ అయిపోయింది అందులో. అది ఓపెన్ చేసినా బాగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, కడగాలి దాన్ని.
फ्रेंड्स मन को ओपन चाहे इड यूनियन बेस लेर फ्रेंड्स मुझे दा तो इन मन कटे पैप तीस फ्रेंड्स यह विधा कटे मैं तीस मल्ल मन यूनियन फिटा फ्रेंड्स इला यूपीवीसी उसे लोकल कंपनी यूनियन बेयगंडी फ्रेंड्स सारी तिपते यूनियन आ तरह लीकेज बेसते आशीर्वाद हॉस्टल इला कंपनी यूनियन वेयर लोकल यूनियन बेस सारे पनचे नेक्स्ट सारी ओपन टाइट ड्रॉप ड्रॉप लीकेज फ्रेंड्स इधी ओपन चेया की फ्रेंड्स मैं पाइप के कट फ्रेंड्स पकड़ अदे विध यूनियन गई उठे कटा अवसर उड़ा फ्रेंड्स कटकड़ा सैटू फ्रेंड्स लपल्लें स्क्रू ड्रैवर वैसी बुश गोला स्पनर वैसी आना अभी पर्फेक्ट उ फ्रेंड्स इला ओपन फिटमे पर्फेक्ट उ फ्रेंड्स ओपन चुस्काली फ्रेंड्स ओपन चुस्को दी बोलटा उठाई बोलटा ओपन चुस्क फ्रेंड्स बोलटा ओपन चे पंप इला लागते सैड की वे फ्रेंड्स ओपन अंप रेंडु पक्कल कूडा ओपन चेसुकोवाली फ्रेंड्स चूडंडी फ्रेंड्स ओपन अवुतुन्नायि अवि बागा टाइट गाने उंटायि फ्रेंड्स दानिपैन नीळ्ळु पड़ी पड़ी बागा चिलिम पट्टिपोयि उन्नायि अवि अंता ओपन चेसुकोवाली ఒక బోల్ట్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పక్క ఇంకా టైట్ గా ఉంది పక్క ఇంకొంచెం ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ బోల్ట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఇది తీయాలి ఫ్రెండ్స్ ఊరికే కిందకి ఇట్లా ఉంచితే వచ్చేస్తుంది ఇది స్క్రూ డ్రైవర్ వేసి ఇట్లా దొబ్బితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తీసుకోవాలి బయటికి ఈ బైటికి తీయకుండా కూడా కప్పు వాచర్లు ఫిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అది పర్ఫెక్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఆ వర్క్ ఇట్లా బైటికి ఫిట్టే ఫ్రెండ్స్ మీరు ఇట్లా బైటికి తీసే కప్పు వాచర్లు ఫిట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఫిట్ చేస్తేనే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి లేదంటే ఫిట్ కావు ఫ్రెండ్స్ లోపల నుంచి ఫిట్ చేస్తే సరిగా ఉండవు ఇవి చూడండి ఫ్రెండ్స్ లెదర్ కప్పు వాచర్లు ఇవి ఇట్లా అరిగిపోయి ఉన్నాయో చూడండి ఇవి ఇట్లా ఉంటే నీళ్లు యాడ్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ అది కాక లూజ్ గా కూడా ఉంది ఇది చేత్తోనే ఓపెన్ అయిపోతుంది ఫుల్లుగా అరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం ఓపెన్ చేసి కొత్త వాచర్లు ఫిట్ చేసేస్తాము ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పు వాచర్లు ఒక సైడ్ అంతా అరిగిపోయి ఉన్నాయి ఒక్క సైడే ఉన్నది వాచర్లు ఇవి చూడండి ఎట్లా అయిపోయిందో అది ఈ పక్క వచ్చేసి మనం పై పక్క ఓపెన్ చేసేసినాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఓపెన్ చేసేసినాం ఇందులో ఫుల్ డస్ట్ ఉంది ఇదే ఫ్రెండ్స్ బోరు ఈ బోర్లోనే కప్పాచర్ కూర్చుంటుంది ఇంకా ఈ సైడ్ ఓపెన్ చేయలే ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి మోటార్ ఓపెన్ చేసినాక ఓపెన్ చేద్దామని ఈ స్క్రూ స్పానర్ తీసుకొని ఈ బోల్ట్ ఓపెన్ చేసేయాలి ఫ్రెండ్స్ ఈ బోల్ట్ ఓపెన్ చేసేస్తే ఆ డమ్మీ ప్లేట్లు వచ్చేస్తాయి డమ్మీ ప్లేట్లు స్క్రూ డ్రైవర్ తీసుకుని ఇట్లా అంటే వచ్చేస్తాయి ఆ డమ్మీ ప్లేట్లు తీసేసి ఫ్రెండ్స్ ఆ ప్లేట్లు వచ్చేసి పంప్కి చాలా ఫిట్గా కూర్చొని ఉంటాయి ఫ్రెండ్స్ వాచర్ని పట్టుకొని దీన్ని స్క్రూ డ్రైవర్తో ఇట్లా పట్టి సుత్తితో ఎయిట్ కొడితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాచర్కే కొట్టాలి ఫ్రెండ్ బాడీకి ఏం కొట్టకూడదు ఇట్లాగైనా కొడితే సుత్తి తీసుకొని వచ్చేస్తుంది ఆ తర్వాత అది వచ్చేసినాక ఈ విధంగా తీసేయాలి ఫ్రెండ్స్ దాని వాచర్ ఫిట్గా పట్టుకొని ఉంటుంది ఇవి స్క్రూలు కూడా సేమే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్ప తీసేయాలి ఆ స్క్రూలు కూడా ఇవన్నీ స్క్రూస్ ఓపెన్ చేసేసి చూడండి ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ ఓపెన్ చేసేసినాం ఫ్రెండ్స్ దీని లోపల నుంచి కూడా ప్లేట్ తీసేస్తున్నాం
చూడండి అంతా కవర్ చేసేసి ఉంది ఇది. దీని లోపల వాచర్ అంతా చిలిం పట్టింది అంతా ఉంది ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేసేయాలి అవి అన్నీ చూడండి. అంతా చూడండి ఫ్రెండ్స్ అంతా తీసేయడం జరిగింది ఇందులో చూడండి. ఎంత అంతా చిలిం పట్టిపోయి ఉంది ఫ్రెండ్స్ దీని లోపల అంతా చూడండి ఫ్రెండ్స్. ఇవి అన్నీ తీసేసినవి, ఇవి అన్నీ తీసేసిన స్క్రూలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కొత్త స్క్రూ తెచ్చుకోకుండా ఇదే స్క్రూ కూడా వాడచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం లేదు. స్క్రూ కన్నా బాగుంటే ఇదే స్క్రూ వాడచ్చు. ఇవి బోల్టాలు ఈ ప్లేట్లు పక్కన పెట్టేసేయాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. సామాన్లు తెచ్చుకోవడానికి పోయేప్పుడు అందులో ఏది ఒకటి మిస్ అయినా కష్టం మళ్ళీ. ఇవి చూడండి ఫ్రెండ్స్ కప్ వాచర్లు. ఇది ఎత్తుకొని పోవాలి ఫ్రెండ్స్, మనం పాతది ఓపెన్ చేసింది ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని పోయేసి ఏ సైజ్ కప్ వాచర్ మాకు సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కన్నా చిన్న కప్ వాచర్ తీసుకున్నారంటే నీళ్లు రావు, పెద్దది తీసుకున్నారంటే పిస్టన్ ఆడదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ లెవెల్ ఉందో తీసిందో అదే లెవెల్ వేయాలి ఫ్రెండ్స్. లేదంటే మీరు పంప్కే ఎత్తుకొని పోతే ఇంకా మంచిది. దాంట్లో పంపులో పెట్టేసి ఇది ఫ్లాంచ్ ఫ్రెండ్స్. ఇది హోల్ కన్నా చిన్నది ఉన్న దానికి ఫ్లాంచ్ ఇది వస్తుంది. ఇది మనకు హోల్ కొంచెం పెద్దది ఉంది కాబట్టి పంపు ఇది సెట్ కాదు. చూపిస్తాను చూడండి, ఇది సెట్ కాదు మనకి. కొంచెం హోల్ మన కప్పు హోల్ పెద్దది ఉంది, ఫ్లాంచ్ వచ్చేసి చిన్నది ఉంది. ఫ్లాంచ్ కూడా బయచ్చు ఫ్రెండ్స్, సాఫ్ట్ కొంచెం పెద్దది ఉండి రెండు నెట్లు కావాలా. మనకి ఇప్పుడు ఫ్లాంచ్ బయడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి హోల్ కొంచెం పెద్దది అయిపోయి ఉంది, బోర్ హోల్ పెద్దది అయిపోయి ఉంది కాబట్టి మనం కప్ వాచరు లెదర్ వాచర్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. లెదర్ వాచర్ మీదే అంత వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ పంపుది. లెదర్ వాచర్ మీరు కన్నా చిన్నవి తెస్తే, ఇది ప్యాకింగ్ కిట్ ఫ్రెండ్స్. మా కడపలో వచ్చేసి ప్యాకింగ్ కిట్ అంతా మొత్తం ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. స్క్రూలు ఇది వచ్చేసి ప్యాకింగ్ కిట్ ఫ్రెండ్స్. ప్యాకింగ్ కిట్ అంటే వాచర్లు, ప్లేట్లు, స్ప్రింగ్లు, కట్ వాచర్, సీల్ వాచరు, వాచర్ కిట్ అంతా ఇచ్చేస్తారు. మనం యూనియన్లో తెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆశీర్వాద్ కంపెనీ యూనియన్లో వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఆశీర్వాద్ కంపెనీ యూనియన్లు ఆశీర్వాదే బాగుంటాయి ఫ్రెండ్స్, వేరే కంపెనీ భయగండి, ఆశీర్వాదే భయండి. ఇది వచ్చేసి ఆయిల్ ఫ్రెండ్స్. ఆయిల్ ఏ కంపెనీ అయినా తెచ్చుకోండి ఫ్రెండ్స్, మీరు 2040 తెచ్చుకోండి ఆయిల్ వచ్చేసి, ఏ కంపెనీ అయినా పర్వాలే. ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. పాతది ఇది, పాతదాన్ని ఓపెన్ చేసేస్తున్నాం. దీని నెట్ బోల్ట్ ఓపెన్ చేసేసి దీంట్లో మనం కొత్తది ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఓపెన్ చేసేస్తున్నాం పాత వాచరు ఫ్రెండ్స్. దీనికి స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకొని ఓపెన్ చేయొచ్చు, స్క్రూ స్పానర్తో ఓపెన్ చేయొచ్చు, స్పానర్తో అన్ని విధాలుగా ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆప్షను. ఇది ఓపెన్ చేసేసి మళ్ళీ కొత్తవి వేసేస్తాం ఫ్రెండ్స్. దీనికి కప్ వాచర్ తీసేసి ఈ ప్లేట్లు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్. ప్లేట్లు మాత్రం పాతవే వేస్తున్నాను నేను. ఈ ప్లేట్లు కొంచెం హెవీగానే ఉన్నాయి, బాగు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్లేట్లు కొంచెం పత్లాగా వస్తున్నాయి, అందుకు వచ్చేసి ఇదే ప్లేట్ వేస్తున్నా. హెవీగా ఉంది కాబట్టి ఈ ప్లేట్లు, ఈ ప్లేట్లు ఇవే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది ఓపెన్ చేసింది. ముందుగా మన లెదర్ వాచర్ తీసుకొని కప్ వాచరు ఇందులోకి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఒక్కడనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పని, అందుకు వీడియో తీయడానికి కొంచెం కష్టంగా అవుతుంది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తీసుకొని టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కప్ వాచర్కి, లెదర్ వాచర్కి కంప్లీట్గా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. అది పోయి కూర్చోవాలి వాచర్లోకి ఫ్రెండ్స్. మీరు వాచర్ పెద్దది వేస్తే దాని లోపలికి దూరదు ఫ్రెండ్స్, బోర్ లోపలికి. చిన్నదిగానే వేస్తే పంపు ఆడుతూ ఉంటుంది కానీ వాటర్ రావు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా సైజ్ ఖచ్చితంగా తెచ్చుకోండి ఫ్రెండ్స్, సైజే చాలా ఇంపార్టెంట్. సైజ్ లేదంటే అది వాటర్ రాదు ఫ్రెండ్స్. మీరు అంతా ఎంత డబ్బులు పెట్టి కొత్తవి తెచ్చి వేసినా రావు నీళ్ళు. మీకు సైట్ ఫిట్గా ఉండాలి ఫ్రెండ్స్, లూజ్గా ఉండకూడదు, ఆడకుండా కూడా ఉండకూడదు, ఫిట్గా ఉండేటట్టు చేసుకోవాలంతే. ఇప్పుడు మనం వాచర్లు వేసేసి టైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి ఇదే విధానం వేయాలి ఫ్రెండ్స్, ముందు ఒక కప్ వాచర్ వేసి ఆ తర్వాత రెండు ప్లేట్లు వేసి మళ్ళీ ఒక కప్ వాచర్ ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తా.
మీకు ఏదైనా పని గురించి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్, కాల్ ఎత్తుతా. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు దీన్ని నెట్టు తగిలించాలి, ప్లేట్ నెట్టు ఇందులో పెట్టేసి టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. మీరు కన్నా చిన్నది కనుక కప్ వాచర్ తెచ్చుకుంటే ఇదే సెట్ కాదు ఫ్రెండ్స్, అది గుర్తు పెట్టుకోండి. స్క్రూ డ్రైవర్తో కూడా టైట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎట్లయినా టైట్ చేయొచ్చు ఇది. మీరు కన్నా బోర్ పంపు ఓపెన్ చేయకుండా టైట్ చేయాలంటే స్క్రూ డ్రైవర్తో కూడా టైట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ టైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, కొంచెం వీడియో అయితే లెంత్ ఉంది. ఈ వీడియో కంప్లీట్ వీడియో కన్నా చూస్తే మీరు ఇంట్లోనే ఈజీగా ఓపెన్ చేసుకొని రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అవసరం లేదు, మీరే ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో పూర్తి వీడియో చూస్తే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కూర్చోవాలి లోపలికి పోయేసి, రెండు దిక్కులు కూడా కూర్చోవాలి. ఇది మన సాఫ్ట్ ఓపెన్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్, సాఫ్ట్ ఓపెన్ చేసి తీసేస్తాము. తీసేసి సాఫ్ట్ కూడా తీసేసి దీని లోపల వాచర్స్ వస్తాయి ఫ్రెండ్స్, పాతవి వాచర్స్ అన్నీ తీసేస్తా. దీంట్లో కట్ వాచర్స్, సీల్ వాచర్స్ ఉంటాయి, అవి తీసేస్తా. చూడండి అన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళు వాచర్స్ వేస్తాం ఫ్రెండ్స్. ఇది అంతా తుడిచేసి ముందు ఫస్ట్ సీల్ వాచర్ వేయాలి ఫ్రెండ్స్. ఇందులో ఉంటుంది, అది మొత్తం కిట్లో ఉంటుంది కాబట్టి ముందు సీల్ వాచర్ వేయాలి. బ్లాక్ కలర్లో ఉంటుంది అది. సీల్ వాచర్ వేసి సాఫ్ట్ వేసి కొంచెం ఎక్కించాలి ఫ్రెండ్స్. దాంట్లో డై ఉంటుంది, ఆ డైలో ఎక్కించాలి సీల్ వాచర్లో సాఫ్ట్తో. స్టడీగా పెట్టాలి ఫ్రెండ్స్ వాచరు, క్రాస్గా ఏం పెట్టకూడదు. ఈ విధంగా డై ఉంటుంది, దానికి ఎక్కించాలి. ఆ తర్వాత కట్ వాచర్స్ వేయాలి ఫ్రెండ్స్, ఓ మూడు నాలుగు కట్ వాచర్స్ వేయాలి. కట్ వాచర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, లేదంటే నీళ్ళు లీకేజ్ అవుతూనే ఉంటాయి. ఒక చోట అదే విధంగా మోటార్ లీకేజ్ అవుతూ ఉంటే కట్ వాచర్ బయడం జరిగింది ఫ్రెండ్స్. మేము ఆ వీడియో కూడా పైన ఐ బటన్లో లింక్ పెడతా, అది కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాము. రెండు మూడు వాచర్లు వేసినాము, ఇప్పటికి మూడు వాచర్లు వేసినాము. ఇవి వచ్చేసి స్క్రూ డ్రైవర్తోనే దొబ్బాలి ఫ్రెండ్స్. ఈ విధంగా దొబ్బితే కూర్చుంటాయి బాగా అవి. ఫ్రెండ్స్ మోటార్ రిపేర్ చేయడానికి ఎక్కువ ఏం టూల్స్ ఏం అవసరం లేవు ఫ్రెండ్ నాకు తెలిసి. స్క్రూ స్పానరు స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు, అంతా అయిపోతుంది, రిపేర్ వర్క్ అంతా అయిపోతుంది. స్క్రూ స్పానర్ స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు, 90% అంతా అయిపోతుంది. చూడండి మేము ఎక్కువగా వాడుతున్నది స్క్రూ డ్రైవర్ ఇంకా స్క్రూ స్పానర్ ఫ్రెండ్స్. ఈ రెండు ఉంటే అయిపోతుంది వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఇది కట్ వాచర్ వచ్చేసి బాగా లోపలికి పోయేటట్టు దొబ్బుతున్నాము. ఇంకా దీనికి మొత్తం సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఒక లెదర్ వాచర్ వేసేయడం జరిగింది. ఆ తర్వాత మనకి చక్ నైటు బుష్ ఆ తర్వాత దీనివి కప్పు వాచర్లు. ఈ విధంగా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్, దాని లోపల డై ఉంటుంది, ఆ డైలోకి టైట్ చేసేయాలి ఈ విధంగా. టైట్ చేసేయాలి ఫ్రెండ్స్, ఫుల్గా టైట్ చేయాలి. ఇది మీరు స్క్రూ డ్రైవర్ తీసుకొని కూడా టైట్ చేయొచ్చు, స్పానర్ తీసుకొని కూడా టైట్ చేయొచ్చు ఫ్రెండ్స్, దానికి టైట్ అయిపోతుంది. అది టైట్ అయిపోయాక రెండు బోల్టాలు తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా టైట్ చేస్తున్నాం మనం, స్పానర్ తీసుకొని ఇంకా టైట్ అయ్యేది ఉంది ఇది ఫ్రెండ్స్. మనకు కొంచెం పై పడ్డం ఉంది ఫ్రెండ్స్, దాంతో క్లారిటీగా కనిపించడం లేదు.
కానీ ముందుకు తీసుకుని పోయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ లోపల అబ్బు షూ కూడా టైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ముందుకు తీసుకుని పోయి చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, దీనికి బాగా కడిగేసి ఇందులో ఉన్న డస్ట్ అంతా తీసేసి ఇందులో వచ్చేసి స్క్రూస్ ఫిట్ చేసేసి ఆ తర్వాత అక్కడ తీసుకుని పోయి పంప్కి ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా కడిగేస్తున్నాం, దాంట్లో ఉన్న డస్ట్ అంతా గీకేసి మేము కడుగుతున్నాము. ముందు ఈ రబ్బర్ వాచరు, ఆ తర్వాత ప్లేటు, స్క్రూ, స్ప్రింగ్. ఇది పాతదే ఫ్రెండ్స్, మీరు పాతది కావాలంటే వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లే, బాగుంటే ఆ స్క్రూ వాడుకోవచ్చు. కానీ నేను పాతవి వాడడం లే, అన్నీ కొత్తవే వేస్తున్నాను. ఈ విధంగా ముందు వాచర్ వేయాలి ఫ్రెండ్స్ లోపలికి, ఆ తర్వాత ప్లేటు, స్క్రూ, స్ప్రింగ్. స్క్రూలో స్ప్రింగ్ ఇట్లా పెట్టుకొని టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఓ 2 డేలు మామూలుగానే టైట్ చేయాలి, ఆ తర్వాత స్క్రూడ్రైవర్ తీసుకుని టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇవి 4 స్క్రూలు కూడా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి, ఈ 2, 4 స్క్రూలు కూడా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు రబ్బర్ వాచర్ వేయాలి, లెదర్ వాచర్, బ్లాక్, ఆ తర్వాత ప్లేటు, స్ప్రింగ్, స్క్రూ ఫ్రెండ్స్. ఇవి 4 కూడా టైట్ చేసేయాలి. దీనికి మంచి హెవీ స్క్రూడ్రైవర్ తీసుకుని టైట్ చేయండి ఫ్రెండ్స్, హెవీ స్క్రూడ్రైవర్ వాడండి. ఈ కింద కూడా టైట్ చేస్తున్నాం, కింది పక్క, ఇవి కింది పక్క కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇట్లే ఉంటుంది. కింద కూడా అదే విధంగా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ముందు బ్లాక్ వాచరు, ప్లేటు, స్ప్రింగ్, స్క్రూ. స్క్రూడ్రైవర్ తీసుకుని టైట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కరెక్ట్గా. ఫ్రెండ్స్, లెదర్ వాచరు, ప్లేటు, అందులో డస్ట్ వచ్చింది, తీసేయాలి ఫ్రెండ్స్. డస్ట్ అయితే ఉంటే డస్ట్ ఉండకూడదు. ఇవి అన్నీ టైట్ చేసినాక ఆ తర్వాత తీసుకుని పోయి అక్కడ ఉన్న బోల్టాలకి టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి అన్నీ చెడిపోయినా కూడా మోటార్కి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. కప్ వాచర్లు కన్నా చెడిపోతే నీళ్ళు రావు ఫ్రెండ్స్. ఈ స్క్రూలు ఇవి విరిగిపోయినా కూడా నీళ్ళు వస్తాయి. ఇవి ఇంత ఇంపార్టెంట్ కావు, కప్ వాచర్లే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి అన్నీ బాగుండి కప్ వాచర్లు కన్నా చెడిపోతే నీళ్ళు రావు ఫ్రెండ్స్. దీని డమ్మీ ప్లేట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇవి దీని ప్లేట్లకు కూడా పాతవి వాచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వాచర్స్ తీసేయాలి. ఈ వాచర్ తీసేసి మనం కొత్త వాచర్స్ వేయాలి. చూడండి, ఈ విధంగా తీసేయాలి పాత వాచర్స్. ఇవి వేయకూడదు ఫ్రెండ్స్, ఇవే వాచర్స్. ఇవి అన్నీ హార్డ్ అయిపోయి ఉంటాయి, ఇవే వాచర్స్ కన్నా వేస్తే లీకేజ్ అవుతాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, వాచర్స్ ఈ విధంగా ఉంటాయి. కడిగేయాలి ఫ్రెండ్స్ ముందు దీంట్లో, ప్రతిదాన్ని కడుగుతూ ఉండాలి. దీంట్లో ఉన్న డస్ట్ వదిలిపోతూ ఉంటుంది. ఈ వాచర్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ వాచర్స్ కొంచెం టైట్గా ఉంటాయి. దీన్ని స్క్రూడ్రైవర్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి వీడియో తీయలేకపోయినా, కొంచెం టైట్గా ఉంటాయి. అది స్క్రూడ్రైవర్తో ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇట్లా పెట్టేసి దీనికి డమ్మి ఈ విధంగా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా టైట్ చేసేయాలి. ఈ డమ్మి ప్లేట్స్కి పోయేసి ఈ బోల్టు పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టైట్ చేసేయాలి, ఫుల్గా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏమైనా వాచర్ సరిగ్గా కూర్చునిందా లేదా ప్లేట్ సరిగ్గా కూర్చుందా లేదా చెక్ చేసుకున్నాక ఫుల్గా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫుల్గా టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది టైట్ చేస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే కెమెరా ఫోన్ పక్కన పెట్టేసి 2 చేతులతో టైట్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఆడ ఏం గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఆ ప్లేట్స్ కాడ, డమ్మీ ప్లేట్స్ కాడ. ఇంకా తర్వాత తీసుకొని వచ్చేసి ఫ్రెండ్స్, ఇవి లెదర్స్ వాచర్ కొంచెం
ఇవి వచ్చేసి కొంచెం వచ్చేసి కొత్తవి కాబట్టి హార్డ్గా ఉంటాయి కాబట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బోల్లోకి వచ్చేసి స్మూత్గా పోతుంది, కొంచెం వేస్తే చాలా ఆయిల్. ఇప్పుడు మనం పెట్టే బోర్ వచ్చేసి స్మూత్గా పోతుంది. ఇట్లా పెట్టేసి ఓన్లీ దొబ్బాలి ఫ్రెండ్స్, తిప్పుతూ దొబ్బాలి. ఈ విధంగా చూడండి స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆ పక్క ఉన్న బోల్టాలు టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. మనం వాచర్ వేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ముందే వాచర్ వేసుకొని ఉంటే ఈజీగా టైట్ చేసేవచ్చు. ఈ విధంగా నేను ముందు చూపించిన కదా ఫ్రెండ్స్, అన్నీ వేసుకొని ఉన్నాయి నేను ముందు వాచర్స్ అవి అన్నీ. దీన్ని స్క్రూ స్పానర్ తీసుకొని ఫుల్గా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా టైట్ చేసుకోవాలి, బాగా టైట్ వచ్చేదాకా టైట్ చేయాలి ఫ్రెండ్స్. మన చేతికి టైట్ తెలిసేదాకా టైట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ టైట్ అయిపోయింది వాచర్. చూడండి ఈ విధంగా తగులుకోవాలి, బాగా స్ట్రిక్ట్ అయిపోవాలి వాచరు. ఈ పక్క అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక సైడ్ క్యాప్ తగిలిస్తాము. ఇప్పుడు ఈ పక్క ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, వాచర్ తీసేయాలి పాతది. ఇది చూడండి ఫ్రెండ్స్ హార్డ్ అయిపోయి వాచర్ దానికే తగులుకునింది. సుఖం వచ్చింది సుఖం రాలే. వాచర్ పాతది తీసేసి చూడండి ఫ్రెండ్స్, తీసేసినాం. అది కూడా కొంచెం కడిగేసి కొత్త వాచర్ వేయాలి. వాచర్ కొత్త వాచర్ అది కూడా సేమే ఫ్రెండ్స్, కొంచెం చిన్నది మాదిరి ఉంటుంది. కూడేవర్ తీసుకుని ఇట్లా రౌండ్గా తిప్పితే అది కూర్చుంటుంది కరెక్ట్గా సెంటర్లో. చూడండి ఫ్రెండ్స్ తిప్పేసినాము, కూర్చునింది. ఇక తీసుకొని పోయేసి వాడు టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. రెండు బోల్టాలు ఫ్రెండ్స్ దీనికి కూడా, రెండు బోల్టాలు తీసుకుని టైట్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టైట్ చేసేసి మళ్ళీ దాని తర్వాత దీనికి స్పానర్ తీసుకొని రెండు సమానంగానే టైట్ చేయాలి ఫ్రెండ్స్. దీనిపైన ఎక్కువ ప్రెజర్ వేయకూడదు, అంటే ఎక్కువ గట్టిగా టైట్ చేయకూడదు. ఇవి విరిగిపోతాయి ఈ పక్క ఉన్నది. ఎక్కువ కూడా తిప్పకూడదు, మీడియంగా తిప్పాలి ఇవి అయితే, లేదంటే ఇవి విరిగిపోతాయి ఫ్రెండ్స్. ఆ ప్లేట్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంది ఎక్కువగానే తిప్పితే. మీడియంగానే తిప్పాలి. మళ్ళీ మీరు మోటార్ స్టార్ట్ చేసినాక ఏమైనా లీకేజ్ అవుతుందంటే కొంచెం తిప్పండి, కానీ ఇప్పుడే ఎక్కువ తిప్పకండి ఫ్రెండ్స్. ఇది అయితే ఇది చాలా స్మూత్గా ఉంటుంది, అది ప్లేటు విరిగిపోతుంది. ఇది వచ్చేసి పాత వాచర్ ఫ్రెండ్స్. ఈ ట్యాంక్కి అట్లే ఉంది, ఇది బాగా సెట్ అయిపోయి ఉంది ఫ్రెండ్స్ ఈ వాచరు. దీన్ని మొత్తం గీకి తీసేస్తా, తీసేసి మనం కొత్త వాచర్ వేసేసి దీనికి సెట్ చేస్తాం. కొత్త వాచర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అంతా గీకి తీసేస్తా ఫ్రెండ్స్. చూడండి అంతా తీసేసినాం, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉన్న ట్యాంక్ వచ్చేసి గ్యాప్ వచ్చేస్తుంది, లీకేజ్ అవుతూ ఉంటుంది. స్మూత్ చేసేయాలి, ఎటువంటి అప్ అండ్ డౌన్ ఏం పెట్టకూడదు. దీన్ని బోల్టా తీసుకొని టైట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ వాచర్ అంతా గీకేయాలి ఫ్రెండ్స్ పాతది. మీరు కావాలంటే డబల్ వాచర్ వేయండి ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే కొత్తవే ఇంకో వాచర్ కూడా తెచ్చి వేయండి. ట్యాంక్కి డబల్ వాచర్ వేసినా ఏం కాదు. చూడండి ఇప్పుడు బోల్ట్ టైట్ చేస్తున్నాం మనం. నేను ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ టైట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. చేత్తో ఆయన అంతా చేసేసి ఆ తర్వాత స్పానర్ తీసుకొని ఫుల్గా టైట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా దీనికి కూడా కొంచెం కన్నా గ్యాప్ ఉంటే ట్యాంక్ కాడ నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి మనం మోటార్ వేసినప్పుడు ఫ్రెండ్స్. స్క్రూ స్పానర్ తీసుకొని టైట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది టైట్ చేసేస్తే ఇడిగి మోటార్ రిపేర్ పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం యూనియన్లు వేసేసి మనం ఆయిల్ కూడా చెక్ చేసి ఆయిల్ కూడా మార్చగలుగుతాం ఫ్రెండ్స్. పూర్తి కాక చూడండి ఈ వీడియో. వీడికి ఈ బోల్టా టైట్ చేస్తే రిపేర్ పని అయిపోతుంది కంప్లీటు ఫ్రెండ్స్. మీకు మోటార్ రిపేర్ అంటే పైన కనిపిస్తుంది కదా నల్ల మోటారు, పంపు రిపేర్ అంటే నల్ల మోటార్కి ఏం తాకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా వీల్కి కూడా తాకాల్సిన అవసరం లేదు, బెల్ట్కి కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ బేసే కాడ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్ట్ ఒకటే పతియాలి ఫ్రెండ్స్, ఆ పార్ట్ ఏం చేయకూడదు.
ఇలా చూడండి ఫ్రెండ్స్, వాచర్ బాగా పట్టుకోవాలి, పట్టుకునే దాకా టైట్ చేయాలి. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది అంతా కట్ చేసేసి మనం ఇప్పుడు యూనియన్ వేసేస్తాము. నెక్స్ట్ ఇంకోసారి రిపేర్ వచ్చిన యూనియన్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ దీది ఆయిల్ డమ్మీ పైన ఓపెన్ చేసి చూసి కొంచెం ఏమో ఆయిల్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇందులో ఓపెన్ చేసి చూస్తాం. ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్న వేస్ట్ ఆయిల్ కూడా పంపించేసేయాలి. ఇందులో వచ్చేసి ఆయిల్ ఉంది ఫ్రెండ్స్ కొంచెము, ఓ 100 ml 150 ml దాకుంది, 100 ml దాకుంటుంది. ఈ ఆయిల్ అంతా తీసేసి పాత ఆయిల్ మీరు మళ్ళీ డమ్మి తగిలించేసి కిష్నాలు కానీ లేదా పెట్రోల్ కానీ వేసి కడిగాలి ఫ్రెండ్. మట్టి మట్టి అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ అంతా. పెట్రోల్ కానీ వేసి క్రోసింగ్ కానీ వేసి కడిగేయాలి. అది మీరు డమ్మి తగిలించి వేస్తే చాలు, కింద డమ్మి తగిలించి అదంతా కడుక్కొని వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డమ్మి తగిలిస్తున్నాను. డమ్మి తగిలించి ఏదైనా కిష్నాలు కానీ పెట్రోల్ కానీ క్రోసింగ్ కానీ ఆయిల్ పోయగండి ఫ్రెండ్స్. కిష్నాల్ యా పెట్రోల్ వేసి కడిగేసినాక మళ్ళీ మీరు డమ్మి ఫిట్ చేసేసి మళ్ళీ కొత్త ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. చూడండి కొత్త ఆయిల్ ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో పంప్కి కూడా ఆయిల్ ఎట్లా మార్చాలో వీడియో తీసి ఉన్నాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా పైన ఐ బటన్లో లింక్ పెడతా, అది కూడా చూడండి ఫ్రెండ్స్ పైన. ఆ తర్వాత దాని బోల్ట్ తగిలించేయాలి. ఫ్రెండ్స్ 500 ml దాకా తెచ్చుకోండి, 400 ml దాకా పడతాయి ఫ్రెండ్స్ ఇందులో. ఫ్రెండ్స్ రిపేర్ యూనియన్ ఫ్రెండ్స్, ఇవి రెండు యూనియన్ మార్చేసినాము. ఈ రెండు కూడా మార్చేసి ఇప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఇది ఓపెన్ చేసుకొని మనం పంపు సపరేట్ చేసుకోవచ్చు. ఇవాళ ఆన్ చేసేసి ఓ 4-5 జగ్లమైన నీళ్లు వేసేయాలి ఫ్రెండ్స్. నీళ్లు వేసేసి మోటార్ వేస్తే నీళ్లు వచ్చేసాయి. ఇందులో నీళ్లు లేకుండా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ పంపు రిపేర్ అంటే దీన్ని ఏం తాకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బిల్డింగ్ కూడా ఏం చేయకూడదు, వీలుకి కూడా ఏం చేయకూడదు. ఈ పార్ట్ అంతా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. పంపు రిపేర్ అంటే ఈ పార్టే చాలు ఫ్రెండ్స్. ఈ పార్ట్కి ఏం చేయకూడదు. ఇది ఏం రిపేర్ అంటే కరెంట్ రిపేర్, అంటే కరెంట్ మోటార్ తిరగకపోతే కరెంట్ సరిగా రాకపోతే దానికి ప్రాబ్లము. ఈ పక్క కింద ఉన్నది ఆయిల్ది కూడా ఏం చేయకూడదు. 4-5 జగ్లమైన నీళ్లు వేసేయాలి ఫ్రెండ్స్. నీళ్లు వేసేసి మోటార్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మేము నీళ్లు వేస్తున్నాం, ఫుల్ అయిపోయింది ట్యాంక్. ఇక వాల్ ఆఫ్ చేసేసి ఇది చూడండి ఫ్రెండ్స్, ఈడ వచ్చేసి కంపల్సరీగా టైట్ చేయాలి. ముందు కొంచెమే టైట్ చేసింది మనం. స్క్రూ డ్రైవర్ సుత్తా తీసుకుని టైట్ చేసి మోటార్ ఆడుతున్నప్పుడు చెక్ చేయాలి ఫ్రెండ్స్, ఏడైనా నీళ్లు లీకేజ్ అవుతున్నాయా. లీకేజ్ అవుతుంటే ఏమైనా టైట్ చేసుకోవాలి. చూడండి సాఫ్ట్ కట్ నుంచి చుక్క చుక్క పడుతుంది. ఇంకో కట్ వాచర్ వేసి టైట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ నీళ్లు వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు పైన ట్యాంక్లో కూడా బాగా వస్తున్నాయంట. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కూడా ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లంబింగ్ వర్క్ కడప.